అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఎస్సీ కాలనీ నందు సోమవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను రక్షించటకు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడని చెప్పారు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రజలందరూ నడవాలని రవికుమార్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సెమీ క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. షుగర్ పేషెంట్లే దయచేసి పిలువబడిన వారు ముందుకు వచ్చి క్రిస్మస్ పిల్లలు చేస్తున్నా. పులిపాటి తులసిమ్మ గారు, కోండ్రు చిన్నమ్మ గారు, పులిపాటి చిన్నమ్మ గారు, గడ్డం రాజమ్మ, అల్లూరి దానమ్మ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారు దుస్తులు మీకు ఇస్తారు. చిన్నమ్మ గారు, పులిపాటి పరిశుద్ధమ్మ గారు, కరసాల బాబుర గారి యొక్క చేతుల మీదుగా కొందరు దుస్తులు స్తోత్రం చక్కని ప్రస్తుత వారికి తెలియజేస్తున్నా, వారి కుటుంబ వారికి కూడా తెలియజేస్తున్నా. ఈ సమయంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గురుబాబు గారికి, మా మండలంలో ఎస్సీ ఎస్సీకి సంబంధించిన మందా మహేశ్వరరావు గారికి, మన ఊరు పొడుగు వీరయ్య గారు, ఇంకా వివిధ గ్రామానికి చెందిన పెద్దలకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి, ముఖ్యంగా ఇక్కడ ఇవాళ పండుగ సందర్భంగా మన రాయలోపల ఎస్సీ కాలనీలో కలిసిన సోదరి సోదరిమణులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అన్నీ కూడా ఇవాళ క్రిస్మస్ సందర్భంగా పోయినసారి సంవత్సరం కూడా మనం ఇక్కడికి వచ్చి ఒక దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ మంచి కార్యక్రమం చేసుకున్నాం. దానికి బాబు గారు కానీ, అట్లానే ఒంగోలులో ఉన్న శ్రీనివాస్ గారు కానీ, అట్లానే మనకి ఇక్కడికి ప్రార్థన గురించి కొద్ది మంచి చెప్పడానికి వచ్చిన శ్రావణ్ కుమార్ గారికి, ఇంత మంది వృద్ధులకి చలికాలంలో మనకి దుప్పట్లేటువంటి మీ ముగ్గురు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా యేసు ప్రభు గురించి మీకు ఎవరికి తెలియని విషయం కాదు, ఎందుకంటే మనం కాలాన్నే రెండుగా విభజించబడింది అన్నమాట. ప్రపంచం మొత్తం యేసు మన పూర్వం, యేసు క్రీస్తు పూర్వం, క్రీస్తు శతకం అనే దాని మీద మనం బతుకుతూ ఉంటాం. ఏది మాట్లాడుకున్నా చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడ చదువుకున్నా సరే ఆ వాక్యంతో మనం కాలాన్ని విభజించి మనం మాట్లాడుకుంటాం అన్నమాట. ఇది అనమాట యేసు ప్రభు ఒక గొప్పతనం. ముగ్గురిని మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది. ముగ్గురు జీవిత చరిత్ర చదివితే కనుక మన జీవితాంతం కూడా సోదర భావంతో జనమందరం కూడా కలిసి ఉంటాం. ఒకరు యేసు ప్రభు మార్గం అయితే, రెండోది మన కళ్ళ ముందు మన దేశానికి, మన అతిపెద్ద దేశమైన మన దేశానికి ఒక గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని అందించిన అంబేద్కర్ గారు, మూడు సేవా గుణంలో సాటి లేని గొప్పగా ప్రపంచానికి వెలిగించిన గొప్ప వ్యక్తి మదర్ టెరిసా. వీళ్ళ ముగ్గురు గురించి కనుక మనం కనుక తెలుసుకుంటే మనకెవరు కూడా ఒకరి మధ్య ఒకరి ద్వేషాలు అనేది చచ్చిపోయిందా ఉండవు. అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ